वेलकम टू अवर चैनल वीडियो लो कैबेजी चिकुड़गाय कर्री एला प्रिपेर चेसुकोवालो चूद्दाम। ई कर्री कोसम नेनु ओक कप्पु कैबेजीनी इला सन्नगा कट चेसि तीसुकुन्नानु। अलागे चिक्कुडुगायल्नि कूडा फस्ट ओल्चुकोनि वीटिनि नेनु कुक्कर्लो वेसुकोनि 2 विजिल्स वच्चे वरकु कुक चेसुकोनि तीसुकुन्नानु। 2 विजिल्स वस्ते सरिपोतुंदि, अप्पुडु मनकि गिंज अनेदि कोंचेम उडुगुतुंदि। अलागे ఒక హాఫ్ కప్పు ఉల్లిపాయలు కూడా తీసుకున్నాను, వీటితో పాటు ఉప్పు, కారం, ఆయిల్. ఇప్పుడు మనం కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఒక 4-5 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అవగానే పోపు దినుసులన్నీ వేసుకోండి, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే ఒక ఎండుమిర్చిని కూడా తుంచి వేసుకోండి. ఇవి మనకి ఫ్రై అవ్వాలి. చూడండి, పోపు దినుసులనేవి మనకి ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఒక హాఫ్ కప్పు ఆనియన్స్ వేసుకోండి. వీటిని బాగా మిక్స్ చేసుకొని కొంచెం ఫ్రై అవ్వాలి ఆనియన్స్ అనేవి. ఈ ఆనియన్స్ ఫ్రై అవుతుండగా కొంచెం కరివేపాకు వేసుకోండి, అలాగే కొంచెం పసుపు. వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకుందాం. చూడండి, ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఒక కప్పు క్యాబేజీ వేసుకోండి. ఇలా సన్నగా కట్ చేసుకోవటం వల్ల క్యాబేజీ అనేది మనకి త్వరగా మగ్గిపోతుంది. ముందుగా ఉడకపెట్టుకోవాల్సిన అవసరం లేదు, క్యాబేజీని డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మీరు కుక్ చేసుకోండి. ఇలా 5 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి క్యాబేజీ అనేది కంప్లీట్గా మగ్గిపోతుంది. చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత ఒకసారి మనం ఓపెన్ చేసి చూసుకుందాం. ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసుకుందాం. క్యాబేజీ అనేది మనకి మగ్గిపోయింది, ఇలా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు మనం చిక్కుడుగాయలు కూడా వేసుకున్న తర్వాత ఇంకొంచెం సేపు కుక్ చేసుకుంటాం కాబట్టి ఇంకొంచెం మనకు కుక్ అవ్వకపోయినా కూడా తర్వాత కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించుకొని తీసుకున్న ఈ చిక్కుడుగాయల్ని ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా ముందే మీరు చిక్కుడుగాయల్ని ఉడికించుకొని తీసుకోవటం వల్ల మనకి కర్రీ ప్రిపేర్ చేసుకోవటానికి ఎక్కువ టైం కూడా పట్టదు. ఇలా మీరు అంతా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఒకసారి మనం అంతా బాగా మిక్స్ చేసుకుందాం. ఇందులో నేను ఎటువంటి మసాలాలు ఏమీ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే మనం ఎక్కువ శాతం మసాలాలు వేసే కర్రీస్ అనేవి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా. మసాలాలు అనేవి మన హెల్త్కి మంచిది కాదు, ఎక్కువ మనకి గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా మసాలాలు వేసుకొని తింటూ ఉంటే. మసాలాలు వేయకపోయినా కూడా చాలా కర్రీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు, వాటిల్లో ఒకటే ఈ క్యాబేజీ చిక్కుడుగాయ కర్రీ అనేది. మసాలాలు ఏమీ వేయకపోయినా కూడా ఈ కర్రీ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇలా మనం అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ మనం కుక్ చేసుకుందాం. ఒక 2 మినిట్స్ తర్వాత ఒకసారి మనం ఓపెన్ చేసి చూసుకుందాం. ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసుకుందాం. మనకి ఇంకొంచెం చిక్కుడుగాయ, క్యాబేజీ మగ్గాలి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని కర్రీకి సరిపడా కారం కూడా వేసుకోండి. ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకొని ఇంకొకసారి మనం మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఫైనల్గా ఇప్పుడు ఒకసారి మనం మూత ఓపెన్ చేసి చూసుకుందాం. చూడండి, కర్రీ అనేది మనకి ఇంకా రెడీ అయిపోయింది, అంతా బాగా కుక్ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇంకా ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని పక్కకు దించేసుకోండి. సో ఫైనల్లీ ఎంతో టేస్టీ అయిన క్యాబేజీ చిక్కుడుగాయ కర్రీ రెడీ అయిపోయింది. దీని టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.